Happy Diwali to everyone to start with. Andriki Namaskaram. Feels good to be here today for the launch of the name Sakshyam and this lovely poster. Hopefully we can create something interesting and something new, and looking forward. Thank you. Dialogues in this film are very, very complicated. So once I shoot them and I remember them, I'll tell you. Okay, so but it's a very different a character from my DJ. It's a complete opposite. I mean, as long as he says it. So you agree that? I'm supporting right now myself, yeah, with little bit of heels because he's so tall. So I have to match up to that. That's why I asked on sets, not on stage. Yeah, on sets also. Okay, me kaalu meeda meere nilabattaru. Okay, what do you think of Sakshyam, the title? Nature is the witness. Yeah, very interesting, and I think it's a very, very apt name for it. I think it's a very, very mysterious title. So hopefully, when you all watch the movie, you all will understand why it's called Sakshyam, and hopefully, this takes it to the next level. So it's yum. Andariki Deepavali Subhakankshalu andi. నిజంగా చాలా గొప్ప సినిమాకి పనిచేశానండి నేను. ఇప్పుడు మామూలుగా ప్రెస్ మీట్లో కామన్గా వచ్చే ప్రెస్ మాటలు కొన్ని ఉంటాయి, అలా అని మాత్రం అనుకోవద్దండి. నిజంగా చెప్తున్నాను, సాక్ష్యం చాలా గొప్ప సినిమా అని నా మనస్సాక్షితో చెప్తున్నాను. నేను ఇందులో మన భారతీయతలో ఎన్ని కమర్షియల్ వాల్యూస్ ఉంటాయో అన్ని కమర్షియల్ వాల్యూస్ ఈ సినిమాలో ఉంటాయండి. భారతీయత కమర్షియల్ వాల్యూ ఏమిటి అనేటువంటి కొంతమందికి అర్థం కాకపోవచ్చు. యాక్చువల్గా మన భారతీయతలో ఉన్న కమర్షియల్ వాల్యూస్ ప్రపంచంలో ఎక్కడ ఉండవండి. ఎందుకంటే మామూలుగా ఏ దేశంలో ఉన్న పవిత్ర గ్రంథాలైనా కూడా భక్తిని బోధిస్తాయి, కానీ మనిషి బాగుండాలంటే భయం భక్తి రెండూ ఉండాలని చెప్పేది భారతీయత. అందుకే భయం భక్తి బోధించడానికి భగవంతుడి చేతిలో కూడా మనం ఆయుధం ఇచ్చాం. ఆ భారతీయతకి ప్రతీకగా ఉంటుందండి సినిమా. ప్రతి క్యారెక్టర్కి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది, ప్రతి సీన్కి ఒక పర్పస్ ఉంటుంది, అలాగే ప్రతి డైలాగ్కి ఓ అర్థం ఉంటుంది, ఒక వేస్ట్ క్యారెక్టర్ కూడా ఉండదు. అద్భుతమైన స్క్రీన్ ప్లే అండి. శ్రీవాసు గారు ఫస్ట్ నాకు కథ చెప్పడం మొదలుపెట్టినప్పుడే ఫస్ట్ సీన్లో మొదలైన టెన్షన్ క్లైమాక్స్ దాకా అది కంటిన్యూ అవుతూనే ఉండండి. కథ చెప్పడం పూర్తయిన తర్వాత దాదాపు గంట దాకా నేను మనిషి కాలేకపోయానండి. నిజం చెప్తున్నాను నేను. అంత గొప్ప కథను తయారు చేశారు శ్రీవాసు గారు, అంత గొప్ప స్క్రీన్ ప్లే రాసుకున్నారు శ్రీవాసు గారు, అంత గొప్ప కథకి మాటలు రాసే అవకాశం నాకు ఇచ్చారు. నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత కూడా ఇప్పుడు మోషన్ పోస్టర్ చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. మోషన్ పోస్టర్ చెప్పింది రేపు ఇంతకంటే గొప్పగా సినిమాని ఆదరిస్తారు ప్రతి ఒక్కడు. నిజమే కదరా బాబు అని కథ చూసిన తర్వాత ప్రతి ఒక్కడు అనుకుంటాను నిజమే కదా, ఖచ్చితంగా జరుగుతుంది ఇది. ఈ సినిమాలో ఏం జరిగిందో జరుగుతుంది. తప్పు చేయాలంటే ప్రతి ఒక్కడు భయపడే పరిస్థితికి ఈ సినిమా తీసుకొస్తుందండి ఖచ్చితంగా. అంత గొప్ప సినిమా అండి. ఇలాంటి మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు శ్రీవాసు గారికి, అభిషేక్ నామా గారికి, అలాగే మా హీరో గారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు. ఆయన ఎంత గొప్పగా ఫైట్స్ చేస్తారో మనందరికీ తెలుసు, ఎంత గొప్పగా డ్యాన్స్ చేస్తారో మనందరికీ తెలుసు, ఎంత గొప్ప పర్ఫార్మరో కూడా మనందరికీ తెలుసు. దానికి నెక్స్ట్ లెవెల్లో ఈ సినిమా ఉంటుందండి, దేర్ ఈజ్ నో డౌట్. ఒక కొత్త సాయి శ్రీనివాస్ గారిని మీరు చూడబోతున్నారు. సాక్ష్యం సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి మంచి పేరు వస్తుందండి, ఆ నమ్మకం నాకుంది. మీడియా మిత్రుల అభిమానంతో పాటు, సహాయ సహకారాలతో పాటు రేపు చూసిన ప్రతి ప్రేక్షకుడి ఆశీస్సులు ఈ సినిమాకు ఉంటాయని నమ్ముతూ సెలవు. ఆకాంక్షలు సాక్ష్యం చాలా అద్భుతంగా ఉంది. జనరల్గా శ్రీవాస్ నేను తను చేయబోయే సినిమా గురించి మాట్లాడుకుంటుంటాం, నాకు కూడా లీక్ అవ్వకుండా చాలా ఎగ్జైటింగ్గా వచ్చాను నేను. టైటిల్ ఏమైంటుందని చూడగానే థ్రిల్ అయ్యాను. కథ మాధవ్ గారు చెప్పినట్టు, సాయి మాధవ్ గారు చెప్పినట్టు నిజంగానే అద్భుతంగా ఉంటుంది కథ. కొత్త కథ, తను ఫస్ట్ టైం కథ రాసుకున్నప్పుడే మంచి కథ రాసుకున్నాడు. ఈ కథకి సాయి శ్రీనివాస్ 100% యాప్ట్, ఎందుకంటే దాంట్లో ఉండే ఎమోషన్స్ కానీ ఎపిసోడ్స్ కానీ అన్నీ నాకు తెలుసు. తను ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తాడు. తనకి చాలా మంచి బ్రేక్ వచ్చే సినిమా. గుడ్ ఈవినింగ్ అండి. నేను సాక్ష్యం గురించి, సినిమా గురించి మాట్లాడే ముందు శ్రీవాసు గురించి మాట్లాడాలి. నాకు శ్రీవాసు దాదాపు 20 ఇయర్స్ నుంచి పరిచయం.
తను అజయ్ విన్సెంట్ గారి దగ్గర కెమెరా అసిస్టెంట్గా పరిచయం. తన మిత్రులు ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే, ఏదన్నా హెల్ప్ కావాలంటే ముందు నిలబడే వ్యక్తి శ్రీవాసు. హీస్ అ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్ అండి. ఆ తర్వాతే డైరెక్టర్, నాకు అతను డైరెక్టర్ అవుతాడని కూడా తెలియదు, కెమెరామెన్ అవుతాడు అనుకున్నాను. ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంటే ముందు నిలబడే వ్యక్తి, నాకు కూడా చాలా క్రైసిస్లో ఆదుకున్న వ్యక్తి శ్రీవాసు, ఒక గ్రేట్ ఫ్రెండ్. ఇక సాక్ష్యం గురించి చెప్పాల్సి వస్తే, ముందుగా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. అభిషేక్ నామ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యువర్ గట్స్ అండి. ఇంత భారీ బడ్జెట్తో ఈ సినిమా, మీరు పంచభూతాలు ఆ పోస్టర్ చూశారు, ఇంత భారీ బడ్జెట్తో ఈ సినిమా చేయాలంటే ధైర్యం కావాలండి, చాలా ధైర్యం కావాలి. అండ్ నాకు తెలిసి ఒక్కొక్క యాక్షన్ ఎపిసోడ్స్కి కొన్ని కోట్లు కుమ్మరిస్తున్న సినిమా ఇది. సీజీ గ్రాఫిక్స్కి కొన్ని కోట్లు కుమ్మరిస్తున్న సినిమా ఇది. ఎందుకంటే వాళ్ళు కథని నమ్మి ఇంత హై బడ్జెట్లో, ఇంత హై బడ్జెట్లో ఈ సినిమా తీస్తున్నారు. అభిషేక్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, మీ గట్స్కి. మీరు డెఫినెట్గా ఈ సినిమా, మీరు మీ ప్యాషన్ని ప్రేక్షకులు గౌరవిస్తారు, మీ ప్యాషన్ని అందరూ ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ తర్వాత నేను జై జానకి నాయక కూడా వన్ ఆఫ్ ది రైటర్గా పనిచేశానండి. ఆ శ్రీనివాస్కి, ఈ శ్రీనివాస్, ఈ హీరోకి చాలా తేడా ఉందండి. సాక్ష్యం తన భుజం మీద టోటల్గా వేసుకుని వెళ్ళిపోయే కథ, మీరు మోషన్ పోస్టర్లో చూసుంటారు, చాలా అద్భుతమైన కథ. మామూలుగా మూడే రకాల కథలు ఉన్నాయి, ప్రేమ, పగ, త్యాగం, మూడే రకాల కేటగిరీస్ ఉంటాయి కథల్లో. పగ, రివెంజ్కి ఈ కథ ఒక సరికొత్త నిర్వచనం. రివెంజ్ స్టోరీస్లో ఈ సాక్ష్యం అనే కథే ఒక సరికొత్త నిర్వచనం అవుతుంది. ఇది చాలా రాబోయే ఎన్నో సినిమాలకి ఇది ఒక ప్రతీకగా నిలుస్తుంది. అలాగే నేను ఎంతో గౌరవించే రచయిత సాయిమాధవ్ బుర్ర గారు, ఆయనతో పాటు ఈ సినిమాకి పనిచేయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఫెంటాస్టిక్గా వచ్చిందండి, స్క్రిప్ట్ పరంగా ఫెంటాస్టిక్గా వచ్చింది. ఒక ధీరు, ఒక అద్భుతమైనటువంటి ప్రొడ్యూసర్ దీన్ని అండగా ఉన్నారు. అండ్ నా మిత్రుడు అండ్ ఫెంటాస్టిక్ విజన్ ఉన్నటువంటి శ్రీవాసు దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. శ్రీవాసు కెరియర్కి ఇది చాలా పెద్ద సినిమా అవ్వాలని కోరుకుంటాను. ముందుగా అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ శ్రీవాస్ గారు ఇచ్చారండి. థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, ఇందులో మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఆల్ ద బెస్ట్ ఆల్ ద క్రూ. థ్యాంక్ యూ అండి. అభిషేక్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ శ్రీవాస్ గారికి. ఇది నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత. అండ్ ఐఎమ్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫర్ దిస్ మూవీ. ఇందులో చెప్పాలంటే ఒక సాంగ్ చేస్తున్నాం యాక్చువల్లీ, అది అనంత్ గారు ప్రాణం పోసారు, అనంత్ శ్రీరామ్ గారు. లిరిక్స్ చాలా అద్భుతంగా వచ్చింది, అది సాంగ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. అండ్ అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సాక్ష్యం, జనరల్గా సాక్ష్యం అనే పేరు ఫస్ట్ మామూలుగా విన్నప్పుడు ఏదో నాకు ఒక సెంటిమెంట్గా ఏదైనా లక్ష్యం, లౌక్యం, సాక్ష్యం అనే సిరీస్ అనే ఆలోచన కొంతమందికి వస్తాయి. అది పెద్ద తప్పేం కాదు. కానీ ఇందాక పూజ చెప్పినట్టు ఈ కథ మొత్తం చూసిన తర్వాత ఈ సినిమాకి వేరే టైటిల్ ఏం పెడితే బాగుంటుంది అని మనం ఎంత ఆలోచించినా దీని తర్వాతే ఉంటుంది అనేది నా నమ్మకం. అలాంటి యాప్ట్ టైటిల్ ఇది. మోషన్ పోస్టర్ దగ్గర ఎక్కువ మాట్లాడేస్తే రేపు ఫ్యూచర్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి, మళ్ళీ రిపీటెడ్గా ఉంటుంది. ఈ సినిమా గురించి మాత్రం నేను ఒక రెండు మూడు విషయాలు మాత్రం చెప్తాను. అంటే జనరల్గా చెప్పే ప్రొడ్యూసర్ అభిషేక్ మాకు చాలా కోఆపరేట్ చేశారు, హీరోలు చాలా కోఆపరేట్ చేశారు. ఇవన్నీ నార్మల్గా మేము ఎవ్రీ టైం మాట్లాడేది. డెఫినెట్గా వాళ్ళందరూ కోఆపరేషన్ ఎప్పుడు మా వెనకాల ఉంటాను ఉంటుంది. కానీ నేను ఈ కథ రాస్తున్నప్పుడు నేను అనుకున్న కొన్ని ఫీలింగ్స్ని మాత్రం కొంచెం చెప్పాలను. జనరల్గా ఇండస్ట్రీలో ప్రతి 10 ఇయర్స్కి ఒక మనం వెళ్తున్న రొటీన్ సినిమాలు అవ్వచ్చు, లేదంటే అప్పుడు జనాలు కోరుకుంటున్న కొన్ని ఐడియాలజీలు ఉన్న ఆ సినిమాల నుంచి ప్రతి 10 ఇయర్స్కి ఇండస్ట్రీలో ఒక చేంజ్ అవర్ మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. అలాంటి చేంజ్ అవర్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో నాకు తెలియదు, అది నిజమో కాదో తెలియదు. కానీ నా డైరెక్షన్ కెరీర్లో మాత్రం ఆ 10 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేంజ్ అవర్గా మాత్రం ఈ కథ ఉండబోతుంది. ఫస్ట్ లక్ష్యం రాశాను, తర్వాత రామరామకృష్ణ కృష్ణకి రాశాను, తర్వాత ఒక 3 సినిమాలు నేను బయట రైటర్స్ దగ్గర కథలు తీసుకుని చేయటం జరిగింది. అప్పుడంతా ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ అంతా బాగా వెళ్ళటం, సో అలాంటి కథలు బయట ఎవరి దగ్గర విన్నప్పుడు చూస్తాం. సో నేను ఓన్గా కథ రాయాలంటే చాలా ఎమోషన్ ఉండాలి లోపల నుంచి. కథలో నిజాయితీ, ఎమోషన్ అవన్నీ ఉండి చాలా ఇన్వాల్వ్ అయ్యి రాయాలనే ఫీలింగ్ ఉంటుంది నాకు. సో మనం చేయబోతున్న ప్రాజెక్ట్స్లో ఒక్కొక్కసారి
అంత ఎమోషన్స్ పండించే ప్రాజెక్టులు మన చేతిలో ఉండవు. ఏదో ఒక ఎంటర్టైన్మెంట్గా ఏదైనా చేద్దామని ప్రతిసారి మేము కూడా ఒకసారి ఎంటర్టైన్మెంట్ చేద్దాం, ఒకసారి ఎమోషన్ చేద్దాం ఇలా అనుకుంటూ ఉంటాం. సో అలా నాకు కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాకి మాత్రం డెఫినెట్గా నేను ఏంటి అసలు మనం పెట్టేళ్తున్నాం, నెక్స్ట్ ఎలాంటి కథ రాస్తే బాగుంటుంది. ఇప్పుడు ఒకప్పుడు లేనంత విజువల్ సపోర్ట్ వచ్చేసింది. సో అలాంటివన్నీ వాడుకుని మనం కట్ చేస్తే ఎలా ఉంటుందని చాలా రకాలుగా ఆలోచించి ఎంతో రీసెర్చ్ చేసి ఈ కథ రాసే ముందు కూడా ఒకవేళ అలాంటి కథ ఎవరి దగ్గరైనా ఉన్నాయా, మనందరూ ఇన్స్పైర్ అయ్యి చాలా బాగుందనిపించే కథలు ఉన్నాయని నేను డిక్టేటర్ తర్వాత ఒక 2-3 మంత్స్ చాలామంది దగ్గర కథలు వినటం జరిగింది. కానీ ఏది నాకు అంత సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అప్పుడు నా దగ్గర ఉన్న పాయింట్స్, నా దగ్గర చాలా పాయింట్స్ ఉన్నాయి ఇలాంటివి. సో అందులో ఒక పాయింట్కి కథారూపం ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి నేను అక్కడ ఒక జర్నీ స్టార్ట్ చేశాను. ఎన్నో యూట్యూబ్ వీడియోస్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాకి, ఎన్నో స్పీచెస్, చాలామంది ప్రవక్తలు చెప్పే విషయాలు అవన్నీ విని 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 ఒక రకమైన ఇన్స్పిరేషన్ చెంది కథ రాయడం జరిగింది. ఇది ఏదో ఒక సినిమా చూసి ఇన్స్పైర్ అవ్వటం లేదంటే ఇంకోటో కాదు. ఇది ఒక లైఫ్లోంచి మనం అనుభవించిన లైఫ్ లోపల నుంచి ఒక మదనం జరిగి ఫైనల్గా ఒక కథ రూపంలో వచ్చింది. ఇప్పటి వరకు మన ముందు చాలా సినిమాలు ఔటర్ సిస్టమ్ మీద కథలు చాలా వచ్చినాయి. ఒక పొలిటికల్ సిస్టమ్ కరప్ట్ అయ్యిందని దాని మీద కొన్ని కథలు, ఒక పోలీస్ వ్యవస్థ అని ఇంకోటి అని ఇంకోటి ఇలా చాలా వచ్చినాయి. సో ఆ వ్యవస్థలన్నీ కరప్ట్ అవడానికి కారణమైన ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మీద ఒక కథ చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నాను. అదే మన ఇన్నర్ వ్యవస్థ, మన లోపల ఉన్న ఒక సైకాలజీ, ఇన్నర్ ఇంజనీరింగ్, అంటే మన లోపల ఉండే థాట్ ప్రాసెస్లోనే ఇవన్నీ తేడాలు వస్తున్నాయి. అసలు ఆ థాట్ ప్రాసెస్లోనే తేడా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అప్పుడు నేను ఇన్నర్ సిస్టమ్ మీద కట్ చేశాను. అదే ఇది, దానికి నేను పంచభూతాలు అనే ఒక బ్యాక్డ్రాప్ తీసుకుని నేచర్ తీసుకుని చేయడం జరిగింది. దీని గురించి ఇంకా మోర్ డీటెయిల్స్ నేను ఫ్యూచర్లో నా మనసులో ఉన్న విషయాలను ఇంకా బాగా షేర్ చేసుకుంటాను. ఇలాంటి ఒక కొత్త కథ చేస్తున్నప్పుడు ఒక యంగ్స్టర్ ఏం చేయమన్నా చేసేయాలి, ఇలా దూకమంటే దూకేయాలి, ఆలోచించకూడదు అనే ఒక రకమైన క్యారెక్టర్ కావాలి. నా కథలో ఉండే హీరో అలా ఉంటాడు. సో దానికి ఎవరని అనుకుంటున్నప్పుడు బెల్లంకొండ సురేష్ గారు నిజంగా ఒక గ్రేట్ ఫాదర్. ఆయనకి నా దగ్గర ఒక కథ, మంచి కథ ఉందని చెప్పి తెలిసి ఆయన నాకు కాల్ చేసి ఒకసారి కథ విందామని చెప్పి ఒక కథ వినటం, వినగానే ఆయన సింగిల్ సిట్టింగ్లో, నాకు ఎప్పుడో కోరుకుండేది మన ఇల్లో కట్ చెప్తే ఒక సింగిల్ సిట్టింగ్లో ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది, సినిమా చేద్దామనే ఫీలింగ్ ఉండాలి, కరెక్షన్స్ అవన్నీ లేకుండా అనేది. అలాగే ఈ కథ కుదిరింది. ఆయన ఒకరోజు ఆ కథ ఓకే చేసిన దగ్గర నుంచి అన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతూ వచ్చినాయి. చాలా హై ఎండ్ టెక్నీషియన్స్ని ఇచ్చారు. మన విజన్ ఇంకా నెక్స్ట్ రేంజ్ తీసుకెళ్లాలంటే నాకు చుట్టూ ఉన్న టెక్నికల్ టీం చాలా అవసరం, వాళ్ళందరూ ఉన్నారు. దీని అంతటికీ వెనకాడకుండా బడ్జెట్ పెట్టే ఒక యంగ్ జనరేషన్ నుంచి వచ్చిన మా మైండ్ సెట్కి దగ్గరగా ఉన్న అభిషేక్ బాగా సింక్ అయ్యాడు. ఎప్పుడు ఏమీ మాట్లాడకుండా ఏం అడిగినా కూడా చేసుకుంటూ వెళ్ళారు. సో అలాంటి ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్కి ఏదో గ్లామర్ ఒకటే కాకుండా పూజా హెగ్డే లాంటి ఒక అమ్మాయి, అంటే ఆ అమ్మాయికి అన్ని రకాల ఇమేజ్లు ఉన్నాయి, ఫేస్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది, మాటలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, అన్ని రకాలుగా ఉన్న ఒక క్యారెక్టరైజేషన్ ఆ అమ్మాయిలో సెట్ అయింది. ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరి గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది, నేను ఫ్యూచర్లో మళ్ళీ అందరి గురించి చెప్తాను. ఈ కథకి ఈ రేంజ్లో వెళ్ళడానికి నాకు ఉపయోగపడిన నా టెక్నీషియన్స్ అందరూ, పేర్లు మొదలు పెడితే 25 మెంబర్స్ పైన ఉంటారు. సో అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. సో ఇలాంటి ఒక కొత్త కథ రావాలని ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ రివ్యూస్ ఎక్కువగా చదువుతాను నేను. రివ్యూస్లో రాసే కొన్ని చాలామంది మీరు అందరూ చూసి ఎప్పుడు రొటీన్గా చేస్తున్నారు, కొత్తగా ఏదైనా చేయండి కొత్తగా చేయండి, వాళ్ళందరూ అనే మాటలు తెలియకుండా మాకు లోపల తిరుగుతూ ఉంటే నెక్స్ట్ టైం కథ రాసినప్పుడు మాత్రం దానికి జరుగుతూ ఉంటుంది. సో అలాంటి అందరి ఇన్స్పిరేషన్ తోటి ఈ కథ రాయడం జరిగింది. మీ అందరి సపోర్ట్ ఉంటుందని, మీరు ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి ఇంకా ఎన్నో కథలు రాయడానికి మా దగ్గర శక్తి ఉంది. సో దీన్ని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇలాంటి బీయింగ్ ఏ పార్ట్, ఇట్స్ ప్రౌడ్ మూమెంట్. అంటే కమర్షియల్ సినిమా కాకుండా ఒకటి రొటీన్ సినిమా చేయకుండా సంథింగ్ డిఫరెంట్గా
సినిమా చేయాలని ఉండే, ఈ సినిమా దొరకడం చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ శ్రీవాస్ గారు, థ్యాంక్ యూ సాయి. ఈ పోస్టర్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. టీజర్ ట్రైలర్ అయినప్పుడు మాట్లాడదాం. ముందుగా ఇక్కడికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ విష్ యూ ఆల్ ఏ వెరీ వెరీ హ్యాపీ దివాళి అండి. అండ్ సాక్ష్యం, నేచర్ ఇస్ ద విట్నెస్. ఈ సినిమా కథ నిజంగా నాకు శ్రీవాస్ గారు ఫిబ్రవరిలో చెప్పారండి. ఈ కథ విన్నప్పటి నుంచి అసలు నేను నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, నేను ఇక్కడ ఎంతకాకుండా ఒక న్యూ జనరేషన్ యాక్టర్ని. అండ్ మన డైరెక్టర్స్ కూడా ఇలా ఆలోచిస్తారా, ఇంత అద్భుతమైన కథ తయారు చేసుకున్నారంటే నిజంగా నన్ను చాలా చాలా ఇన్స్పైర్ చేసిందండి. అసలు నేను నిజంగా ఇలాంటి కథ మట్టికి మన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ కూడా ఆలోచిస్తారు, ఇలాంటి కథ చేసుకుంటారని బట్టి నేను ఎప్పుడు అనుకోలేదు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. యూనో ఒక మంచి కథాబలంతో నేను చేస్తున్న మొదటి సినిమా అండి ఇది. యూనో ఇప్పుడు నేను ముందు చేసిన మూడు సినిమాలో ఒక ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. అండ్ నా నాలుగో సినిమాకి ఇంత మంచి కథ పడటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ డెఫినెట్గా నేను ఈ సినిమా గురించి ఎక్కువ చెప్తే, ఎందుకంటే మా సినిమా, నేను ఎక్కువ చెప్పకూడదు. కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, రేపు మీరందరూ కూడా ఈ సినిమా చూసి మీరే సాక్షులు అవుతారు. మా సాక్ష్యం సినిమా మేము ఒక అద్భుతమైన ప్రయత్నం చేసామని అది మట్టికి నేను డెఫినెట్గా చెప్తున్నాను. అండ్ అద్భుతమైన టెక్నీషియన్తో పనిచేస్తానండి, విల్సన్ గారితో. అండ్ బుర్రా సాయిమాధవ్ గారికి నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని, నాకు ఆయన రైటింగ్ అంటే చాలా ఇష్టం. ఆయనతో ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ప్రకాష్ గారు అల్లుడు సీన్లో వర్క్ చేశాను, మళ్ళీ ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ బాబీ సింహ రాజసింహ గారితో జయ జానిక నాకు వర్క్ చేశాను, అండ్ మళ్ళీ ఈ సినిమాకి వర్క్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రతి టెక్నీషియన్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. అండ్ స్పెషల్లీ అభిషేక్ గారికి, మా హోల్ టీమ్ని నమ్మి మా సినిమాని. ఆయన చాలా చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి, చాలా టేస్ట్ఫుల్ ఉన్న ప్రొడ్యూసర్. అండ్ ఫ్యూచర్లో మీకు ఆయన చేసే సినిమాల ద్వారా మీకు డెఫినెట్గా తెలుస్తుంది అది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ సచ్ ఏ బ్యూటిఫుల్ టీమ్. అండ్ ఇంకా రేపు ఫ్యూచర్లో మీకు ట్రైలర్ లాంచ్ అప్పుడు మా సినిమా అసలు ఏంటి అనేది మీకు డెఫినెట్గా తెలుస్తుంది. అండ్ తెలిసినప్పుడు డెఫినెట్గా మాది ఒక మంచి ప్రయత్నం మట్టికి మీరు డెఫినెట్గా అనుకుంటారు. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్.